నమస్తే నేను మీకు జాహ్నవి మనతో ఉన్నారు మనం అందజలు అభిసీయక్క మాట్లాడేద్దాం నమస్తే మంచి అక్క నమస్తే అక్క ఈసారి మళ్ళీ సోమవారం అష్టమి వచ్చింది సో సోమాష్టమి కదా మరి ఈ సోమాష్టమి విశిష్టత ఏమిటి అందున గుప్త నవరాత్రుల్లో వచ్చింది కాబట్టి ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయంటారా సోమవారం అష్టమికి ఒక ప్రత్యేకత ఉంది ఏంటి అంటే ఆ రోజు పార్వతి అమ్మవారు శివుడు కలుస్తారు అని ఒక ఇది అనమాట అది ఏ సోమాష్టమి సోమాష్టమి సంవత్సరంలో మూడో నాలుగో ఏవో వస్తాయి అంతే ఆ రోజు ఖచ్చితంగా అమ్మవారు శివుడు ఒకటే దగ్గర ఉంటారు అందుకని వాళ్ళిద్దరికి చేసే పూజలు ఏదైతే పూజలు ఉన్నాయో ఇద్దరికి కలిపి చేస్తే సోమాష్టమి రోజు చాలా విశేషం అయితే ఈసారి గుప్త నవరాత్రులు ఉన్నాయి సోమవారం అష్టమి వచ్చింది కాబట్టి ఈ అష్టమిని అష్టమిని సోమదుర్గాష్టమి అంటాం అనమాట సోమదుర్గాష్టమి ఓకే దుర్గా దుర్గాష్టమి అయితే అంత విశేషం కదా అయితే ఇంత ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఎంత వీలున్నా వీలు కాకపోయినా కాస్త టైం తీసి మనము శివాలయానికి వెళ్ళడమో లేకపోతే మీ ఇంట్లోనే పూజ చేసుకోవడమో చేయండి శివాలయానికి వెళ్ళి చేయగలిగితే మరీ బాగు ఎందుకంటే మనం అక్కడ అభిషేకాలు చాలా మందికి ఇంట్లో శివలింగాలు అవి పెట్టుకోరు కాబట్టి శివాలయానికి వెళ్ళి అక్కడ ఎలా అంటే అమ్మవారు పార్వతి అమ్మవారు శివుడు ఇద్దరు ఉన్న టెంపుల్కి వెళ్ళి అక్కడ ఇద్దరికి అభిషేకాలు చేయించి అమ్మవారికి ప్రత్యేకించి మనం ఏం చేస్తామంటే ఈ సైడ్ ఆవిడ అంటే ఎక్కువగా చూడు డైవర్స్ కేసెస్ హస్బెండ్కి హెల్త్ బాగోలేకుండా ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు చాలా క్రిటికల్ కండిషన్స్లో ఉన్నవాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరి మధ్యలో చిన్న చిన్న గొడవలు ఒకసారి ఏదో ఒక గొడవ అవుతున్నాయి ఇట్లాంటి వాళ్ళు మీ దాంపత్య జీవితం బాగుండాలి అనుకున్న వాళ్ళు మీరు ఇష్టపడిన వాళ్ళతోటి పెళ్లి జరగాలి అనుకున్న వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ ఉన్న ఉన్నవాళ్ళు ఇవి కాకుండా మామూలుగా అందరు కూడా వెళ్ళచ్చు ప్రత్యేకించి వీళ్ళు మాత్రం అమ్మాయిలకి ఎవరైతే మ్యారేజెస్ అవ్వకుండా డిలే అవుతున్నదో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈ రోజు వెళ్ళి శివాభిషేకం చేపించి అమ్మవారికి ఏం చేస్తారంటే పసుపు కుంకుమ గాజులు కాటుక బొట్టు అద్దము దువ్వెన కాళ్ళకు పెట్టుకునే పట్టీలు నల్ల పూసలు ఇవన్నీ సెట్ దొరుకుతుంది కిట్ దొరుకుతుంది కదా గోరెంటాకు సింధూరము ముక్కు పొడక ఇవన్నీ కలిపి చక్కగా అమ్మవారికి అంటే మనకు తెలుస్తుంది కదా అంటే పదహారు వెరైటీస్ ఉంటాయి అన్నమాట అయితే అవన్నీ సింధూరము కాల కాటుక బొట్టు ముక్కు పుడక చెవులకి ఇవన్నీ కలిపి అవన్నీ మీరు ఒక చీర వీలైతే చీరతో పాటు అమ్మవారి గుడిలో ఇచ్చేసేయండి అమ్మవారి గుడిలో ఇవ్వడము కుదరట్లేదు అంటే ఏరైనా ముత్తైదుకు పిలిచి ఆ రోజు మీరు ఇవన్నీ ఇవ్వండి ఓకే ఇవి ఇస్తే కనుక ఎంత అంటే మీ మనసులో ఉన్న కోరిక పెళ్ళి కానీ అమ్మాయిలకైతే ఎస్పెషల్లీ సంవత్సరం లోపల మీకు ఏదైనా ఒక మంచి సంబంధం అబ్బాయిలు వాళ్ళు ఏం చేస్తారంటే శివాభిషేకం చేయించుకోవడం ఒకటి ఇట్లా చేయడం ఒకటి దాని తర్వాత ఇలా చేసి ఆ శివాలయానికి వెళ్ళి అక్కడ మీరు అభిషేకాలు అవి చేసి అమ్మవారి గుడి దగ్గర కూర్చొని ఓం శాంభవే నమ నూట ఎనిమిది సార్లు ఈ చిన్న మంత్రాన్ని మీకు వీలైతే గంధం మాల చందనమాల దొరుకుతుంది ఆ మాలని తీసుకొని మీరు ఓం శాంబవే నమ అని మీ మనసులో ఉన్న కోరిక అమ్మవారికి చెప్తూ చక్కగా పూజ చేసుకోండి అక్కడ కూర్చొని దీని తర్వాత ఇంపార్టెంట్గా మగపిల్లలు ఏవైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బిల్వ పత్రాలు ఉంటాయి కదా ఎవరికైనా జాబ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే మ్యారేజెస్ అవ్వకుండా ఉన్నా ఈ బిల్వ పత్రాల మీద గంధంతో ఓం అని రాసి ఓం రాసి ఒక మూడు ఉంటాయి కదా బిల్వ పత్రాలు మధ్య దాని మీద ఓం రాసి అటు ఇటు పసుపు కుంకుమ పెట్టేసి శివుడి మీద ఏడు సరిపోతుంది ఏడు బిల్వ పత్రాలు అక్కడ గంధంతో రాయాలి ఈ ఏ చేతు ఉపయోగించాలి అక్కడ ఉపయోగించి రాయాలి అది చాలా మందికి లేదు అయితే ఒక మామూలుగా మన ఏదైనా కాడ లాంటిది ఉంటుంది కదా మన చామంతి పూల కాడ ఆ కాడతోటి కూడా రాసేయచ్చు అనమాట రాసి చక్కగా మీరు శివాభిషేకం చేయించుకొని వచ్చేది అంతే వీలైనంత వరకు మీరు ఎవరికైనా అన్నదానం అలాంటివి చేయించడము ఇంకొక రెమెడీ ఏంటంటే మనకి అష్టమి ఎనిమిది అష్టములు కంటిన్యూస్గా కనుక మీరు గుమ్మడికాయ దీపం కనుక మీ ఇంటి ముందు పెట్టుకోగలిగితే ఎవరికైతే చాలా చాలా ఇబ్బందులు అంటే ఇంకా చెప్పుకోలేని కష్టాలు ఉంటాయి కొంతమందికి ఎటు చూసినా అన్ని బ్లాకేజెస్ ఏ మనకుంటే అట్లాంటి వాళ్ళు గుమ్మడికాయ దీపం చిన్న మన బూడిది గుమ్మడికాయ చిన్న దొరుకుతుంది మరి పెద్ద తెచ్చుకోకండి బూడిది గుమ్మడికాయ ఎర్ర గుమ్మడికాయ కదా ఎర్ర గుమ్మడికాయ మామూలుగా మనం డిష్ తీసుకొట్టేస్తాం బూడిది గుమ్మడికాయ చిన్న సైజ్ ఒకటి తెచ్చి అది రెండుగా కట్ చేసి మధ్యలో ఉన్న గుజ్జు అంతా తీసేసి మీ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కానీ మీ మెయిన్ గుమ్మం ఉంటుంది కదా అక్కడ మీరు దీంట్లో నువ్వులు నూనెసి పెద్ద ఒత్తేసి మీరు దీపం సాయంత్రం పూట ఈవినింగ్ టైంలో పెట్టేసి ఆ కాలభైరవుడికి కాళ్ళభైరవుడి అంటే ఎవరు మన టైంని సెట్ అనమాట ఓకే మన టైం బాగోలేనప్పుడు ఆయన మన టైంని ప్రాపర్గా చేసి మనకు అన్ని శుభాలు జరిగేలాగా చూసే ఆ భగవంతుని చక్కగా ప్రా కాలభైరవ అష్టకం చదువుతూ ఎనిమిది అష్టములు మీరు కంటిన్యూస్గా ఇది చేయండి ఓకే ఆదివారం అష్టమి వస్తే మరీ మంచిది కానీ ఈసారి సోమాష్టమి ఉంది సోమదుర్గాష్టమి ఉంది కాబట్టి ఈ అష్టమి కూడా సాయంత్రం మార్నింగ్ అంతా నేను చెప్పిన ఈ ప్రొసీజర్ ఒకటి చేసి సాయంత్రం పూట మాత్రం గుమ్మడికాయ దీపం పెట్టుకుంటే చాలా చాలా ఆ భగవంతుడు ఆశీర్వాదం వల్ల మనకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అవన్నీ తొలగిపోవడానికి ఈ చిన్న చిన్న పరిహారాలు పనిచేస్తాయి అంటారు అంటే శివాలయంలోకి ఆడవాళ్ళని ఎక్కువ రానివ్వరు కాబట్టి మగవాళ్ళకైతే ఆప్షన్ ఉంటుంది చేసుకోవచ్చు మగవాళ్ళకి ఆప్షన్ ఉంటుంది అయితే వంశాభివృద్ధి జరగడానికి చూడు పిల్లలకి పిల్లలు పుట్టడానికి వాళ్ళ వంశం స్ట్రాంగ్ గా ఉండాలి అంటే వాళ్ళకి పుట్టిన వారసులు ఎవరైతే ఉన్నారో వారసులు బాగా అంటే ఫ్యూచర్ లో వాళ్ళు బాగా వాళ్ళ ఆయుర ఆరోగ్యాలు కానీ వాళ్ళ ఎదగాలి వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కానీ వంశాభివృద్ధి జరగడానికి ఏం చేస్తారంటే ఈరోజు పారిజాత పూలతో శివుడికి మాల గానీ అభిషేకం కానీ చేపించవచ్చు అనమాట ఓకే పారిజాత పూలు ఒకటైనా ఒకటైనా దొరికినా తీసుకొని వెళ్ళడం చాలా విశేషం సో ఇవే ఈ అష్టమికి మనం చేయాల్సిన చిన్న 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 రెమెడీస్ సో ఇలా చేసుకుంటూ ఉంటే సోమవారం రోజు సోమాష్టమి సోమాష్టమి అండ్ సోమ దుర్గాష్టమి సోమ దుర్గాష్టమి సో గుప్త నవరాత్రిలో వచ్చింది కాబట్టి చక్కగా మనం అందరం కొంచెం టైం తీసుకొని కొంచెం అంటే ఏడు గంటలింగ్ ఈవినింగ్ మార్నింగ్ చే అభిషేకాలు అన్ని మార్నింగే కుదరని వాళ్ళు ఈవినింగ్ చేసుకోండి ఈ గుమ్మడికాయ దీపం మాత్రం సాయంత్రమే ఓకే చాలా 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 బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క సోమాష్టమి ఎంత అంటే ముఖ్యంగా గుప్త నవరాత్రులు వచ్చింది కాబట్టి ఆ ప్రత్యేకతలను కూడా ఎంతో చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ వనజక్క నమస్తే సో చూసారు కదండి సోమాష్టమి సోమవారం అష్టమి మరి ఆ రోజు పార్వతి పరమేశ్వరుడు కలయిక ఉంటుంది అని దానికి సంబంధించి ఎంతో చక్కగా వివరించారు కదా వనజక్క మరో బ్యూటిఫుల్ మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మేము ముందుగా చేస్తాను నమస్కారం